మా మహిళల కోసరం నా ఆడ బిడ్డల కోసరం ఈ రోజు ఒక మహా శక్తి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా ప్రతి ఒక్క మహిళ ఒక మహా శక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం కుటుంబ బాధ్యత మీకు అప్పజెప్పాలనే నా ఆలోచన అందుకనే మీరు ఒకసారి చూస్తే ఆడ బిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం ఇద్దరుంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం 18 నుంచి 59 సంవత్సరాలు వయసుండే నా ఆడ బిడ్డలకి ఆడ బిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18000 వస్తుంది 5 సంవత్సరాల్లో 90000 రూపాయలు మా ఆడ బిడ్డ అకౌంట్ కు పంపిస్తా నెలవారీగా తల్లికి వందనం నేనే ప్రారంభించాను స్థానిక సంస్థల్లో ఒకప్పుడు నేనే పెట్టాం ఇద్దరకంటే ఎక్కువ పిల్లలు ఉంటే వాళ్ళకి పోటీ కనర్హులని ఇప్పుడు అది కూడా తీసేస్తున్నా తెలుగుదేశం వస్తాని ఏదైతే ఆ రోజు చట్టాన్ని చేశామో ఆ చట్టాన్ని తీసేసి ఎంత మంది పిల్లలున్నా మీరు స్థానిక సంస్థల్లో పోటీ చేసే హక్కుని మీకు ఇప్పిస్తున్నా మా ఆడబిడ్డలు గుర్తుపెట్టు దీపం పెట్టాను మీకు అవునా జ్ఞాపకం ఉందా వంట గ్యాస్ సిలిండర్లు దీపం కందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటికి దీపం ఇచ్చాను అవునా కాదా వంట చేయడం సులభం అయిందా లేదా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా నేనే మా ఆడబిడ్డల్ని వంట ఇంటికి పరిమితమైన ఆడబిడ్డల్ని డాక్రా సంఘాల్లో మెంబర్లుగా చేర్చి ఆఫీసులకు పోయేది నేర్పించా ఒకప్పుడు మీ అందరికీ జ్ఞాపకం ఉందో లేదో మా చెల్లెమ్మలకి అవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళా ఆలోచిస్తున్నా మా ఆడబిడ్డలు జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్న ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు అందుకే ఈ 4 కార్యక్రమాలు మహాశక్తి దేశానికి ప్రపంచానికి సేవలు అందించాలంటే అది ఒక్క యువతతోనే సాధ్యం ఇప్పుడు హామీ ఇస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం ఉద్యోగాలు ఇస్తాం రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నదాత దేశానికి తిండి పెట్టిన అన్నదాత కరోనా సమయంలో కూడా అందరూ హాలిడే తీసుకున్నారు ఆఫీసులు మూసేశారు లాక్డౌన్ లో పెట్టారు కానీ పని చేసిన ఏకైక వ్యక్తి అన్నదాత అవునా కాదా అలాంటి రైతును ఆదుకుంటాం రైతుకు సంవత్సరానికి 20000 రూపాయలు ఇప్పుడిచ్చేది కాకుండా 20000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం ఈ 20000ే కాకుండా వ్యవసాయం లాభసాటిగా తయారు చేసేదానికి రైతుని ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడానికి అప్పుల పాలు కాకుండా రైతు ఆత్మ గౌరవంతో బతకడానికి ఏమేం చేయాలో చేస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఇంటింటికి నీళ్లు ఇవ్వలేకుండా ఎక్కడికక్కడ ఆడబిడ్డలు ఆందోళన చేస్తూ నీళ్లు రాలేదని తాగునీరు లేవని రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు అందుకే ఈ రోజు నేను ఆలోచించాను నీళ్లు తాగునీరు లేకుండా బాధపడుతున్నారు అందుకే ఇంటింటికి మంచి నీరు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని ప్రతి ఒక్క ఇంటికి మంచి నీరు ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇదే కాకుండా యువకాలంలో ఎక్కడ పోయినా బీసీల పైన దాడులు జరుగుతున్నాయి రక్షణ లేకుండా ఉంది దుర్మార్గులు బీసీల్ని వేధిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక మళ్ళీ చెప్తున్నా పూర్తిగా వెనుకబడిన వర్గాలను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని అందరికి హామీ ఇస్తున్నా దీనికి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఆలోచిస్తాను ముందుగా బీసీలకు రక్షణ కోసం ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి ఎవరైనా బీసీల జీవితాలతో ఆడుకోవాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క 6 కార్యక్రమం ఇప్పుడు నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను పేదవారిని ధనికుల్ని చేయడం పూర్ టు రిచ్ ఇది నా సంకల్పం ఇది నా సంకల్పమే కాదు ఇది చేసి ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడు ఎవడు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ధనికుండి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.